हेलो फ्रेंड्स नीन मी मधु मीर चूस्तुन्नारु तेलंगाना कोलुवुलु यूट्यूब चैनल फ्रेंड्स ईरोजु वीडियोलो टीएसपीएससी इंतकु मुंदु रिलीज चेसिनटुवंटि ल्याब टेक्नीशियन संबंधिंचिन ओल्ड नोटिफिकेशन संबंधिंचि ताजागा सर्टिफिकेट वेरिफिकेशन संबंधिंचिन इंपार्टेंट अपडेट अयिते रावडं जरिगिंदि फ्रेंड्स ई वीडियोलो दानिकि संबंधिंचिन क्लियर गा मीकैते एक्सप्लेन अयिते चेयडं जरुगुतुंदि मुंदुगा एवरैते चैनल सब्सक्राइब चेयकुंडा चूस्तुन्नारु वेंटने सब्सक्राइब चेसि पक्कन बेल सिंबल ऐक्टिवेट मरी टीएसपीएससी संबंधी इंपॉर्टेंट अपडेट्स मुझे तस्क्रव जरूरत मुझे इक गमनते लैब टेक्नीशियन ग्रेड टू इन डायरेक्टर ऑफ पब्लिक हेल्थ एंड फैमिली वेलफेयर डायरेक्टर ऑफ मेडिकल एडुकेशन संबंधी लैब टेक्नीशियन इन तेलंगाना विद्या विधान परिषद संबंधी अपडेट रावडं जरिगिंदी मुंदुगा वीटिकि संबंधिंचिन प्रोविजनल लिस्ट आफ् कैंडिडेट्स कॉल फॉर द सर्टिफिकेट वेरिफिकेशन संबंधी ఒకసారి కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ముందుగా దీనికి సంబంధించిన పిడిఎఫ్ అయితే కింద డిస్క్రిప్షన్ లో లేదా ఆఫీషియల్ టిఎస్పిఎస్సి వెబ్‌సైట్ లో అయితే ఉండడం జరుగుతుంది అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ క్లియర్ గా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మీరు గమనించవచ్చు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కింద డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ ఇన్ తెలంగాణ విద్యా విధాన పరిషత్ సంబంధించి 2017లో రిలీజ్ చేసినటువంటి జనరల్ రిక్వైర్మెంట్ సంబంధించి ప్రొవిజనల్ లిస్ట్ అయితే రావడం జరిగింది ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ పిక్డ్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్ 1:3 రేషియో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్లయితే ఇట్ ఇస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆన్ ద బేసిక్ ఆఫ్ సిబిఆర్టీ ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్ 11/5/2018 సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే సిబిఆర్టీ తరహాలో జరిగింది ఈ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి టు ద పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ ఇన్ తెలంగాణ విద్యా విధాన పరిషత్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి వాడికి సంబంధించిన నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక షెడ్యూల్ టు బి హెల్డ్ ఫ్రమ్ 3/8/2023 from 10:30 AM to 11/8/2023 at Telangana State Public Service Commission, Nampally, Hyderabad sambandhi chayate. E place lo meeku certificate verification aithe undadam jarugutundi. The candidates who are called for the certificate verification have to produce the following certificates in originals along the set of photo stock copies duly assisted by the gazetted officer at the time of verification of certificates. నో రిక్వెస్ట్ విల్ బి ఎంటైర్డ్ ఫర్ సబ్సిక్వెంట్ సబ్మిషన్ ఆఫ్ ఎనీ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 సంబంధించి ఆగస్ట్ 3 అయితే వీటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఇక్కడ టీఎస్పిఎస్సి కార్యాలయంలో అయితే ఉండడం జరిగింది వాటికి సంబంధించి టీఎస్పిఎస్సి అఫీషియల్ కార్యాలయం వచ్చేసి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాంపల్లి హైదరాబాద్ సంబంధించి అయితే క్లియర్గా అడ్రస్ ఉంది ఫ్రెండ్స్ ఇక మీరు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మీరైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ముందుగా వచ్చేసి చెక్ లిస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా విల్ బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ సంబంధించి డౌన్లోడ్ ఫ్రమ్ ద కమిషన్ వెబ్సైట్ 1 సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది ఇక చెక్ లిస్ట్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్లో ల్యాబ్ టెక్నీషియన్ అఫీషియల్ నోటిఫికేషన్లో వాటికి సంబంధించిన ఫామ్స్ అయితే లాస్ట్ పీడిఎఫ్లో అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ ఫ్రమ్ ది కమిషన్ వెబ్సైట్ సంబంధించి ఉండడం జరుగుతుంది మీకు సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అలాగే హాల్ టికెట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యాజ్ పర్ ద ఎస్ఎస్సి మెమో ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th to 10th class అండి ఖచ్చితంగా గమనించండి 4th to 10th class వరకు సంబంధించిన స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ నేటివిటీ సంబంధించిన రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే రిక్విసైట్ ఒరిజినల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించి అలాగే సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ సంబంధించి ఎంఎల్టీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అది వొకేషనల్ ఆర్ రెగ్యులర్ సంబంధించి అలాగే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్ డిఎంఎల్టీ సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒరిజినల్ అలాగే ఎంఎస్సీ ఎంఎల్టీ సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ సంబంధించి పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయో కెమిస్ట్రీ అలాగే ఎంఎస్సీ మైక్రోబయాలజీ ఎంఎస్సీ ఇన్ మైక్రోబయాలజీ సంబంధించిన
సర్టిఫికెట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పరంగా. అలాగే పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సంబంధించి ఏపీ లేదా టీఎస్ సంబంధించిన ఇక్కడ మీరు అంతకుముందు పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది దాన్ని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఒరిజినల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్స్ అంటే మీరు ఇంతకుముందు ఎక్కడైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్ సర్వీసెస్ కింద వర్క్ చేసినట్లయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ అథారిటీ సంబంధించి ఫాదర్ అండ్ మదర్ నేమ్ ఉన్న కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. నాన్ క్రిమినలేయర్ సంబంధించి బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ ఫాదర్ నేమ్ యాజ్ పర్ ద మెమో నెంబర్ 3009 ప్రకారం దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ దట్ ఈస్ ద అనెక్సల్ 2 ఫ్రమ్ 7th B అవైలబుల్ అన్ ద కమిషన్ వెబ్సైట్ సంబంధించి అయితే క్లియర్గా ఒకసారి అయితే చూసుకోండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన సర్టిఫికేట్, అలాగే నాక్ ఎంప్లాయీస్ ఫర్ ఎంప్లాయీ సర్టిఫికేట్, 2 సెట్స్ ఆఫ్ అసిస్టేషన్ ఫార్మ్స్ డ్యూలీ సైన్డ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ డౌన్లోడ్ ఫ్రమ్ ది కమిషన్ వెబ్సైట్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అందులో ఒకసారి వెళ్ళేసి మీరు మీకు సంబంధించిన ఫార్మ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ ఇస్ ద పర్పసెన్స్ ఆఫ్ నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ద క్యాండిడేట్స్ మస్ట్ నోట్ దట్ ద హూ అప్లైడ్ ఫర్ ద అండర్ ల ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అడ్మిటెడ్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద కమిషన్ హెన్స్ ద అడ్మిషన్ టు ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇస్ స్ట్రిక్ట్లీ ప్రొవిజనల్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఒకసారి గమనించినట్లయితే హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇక్కడ ఇష్యూ చేయడం జరిగింది. ఎవరైతే ఈ August 3 సంబంధించి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారో వాటికి సంబంధించిన హాల్ టికెట్ కింద మెన్షన్ చేయడం జరిగింది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. 1767400555 నుండి 1767000837 వరకు 10:30 AM అయితే ఉండడం జరుగుతుంది అదే డేట్ నాడు. అలాగే 2 PM వచ్చేసి 1767000847 సంబంధించి, అలాగే 1767001791 హాల్ టికెట్స్ వరకు ఇక్కడ 2 PM అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ డే వచ్చేసి 1767001794 సంబంధించిన హాల్ టికెట్ నుంచి 1767002603 సంబంధించిన హాల్ టికెట్లు అయితే 4:10:30 AM నుంచి అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ 2 PM వచ్చేసి అదే రోజున 1767002616 నుండి 1767003488 వరకు అయితే మీకు సంబంధించిన హాల్ టికెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అలాగే 5th నాడు మీకు సంబంధించి క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది టీఎస్పిఎస్సి. ఫ్రెండ్స్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉన్న మీ హాల్ టికెట్ నెంబర్స్ వైజ్గా ఒకసారి చూసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే రెడీ అయితే చేసుకోండి. August 3 నుంచి ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ వాటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ గమనించినట్లయితే టోటల్గా 8-10 మెంబర్స్ అయితే ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే సెలెక్ట్ అయినట్లు కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆర్ కాల్డ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ద లైట్ హానబుల్ హైకోర్ట్ ఆర్డర్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అబ్జెక్షన్ పెట్టిన వాళ్ళకి సంబంధించి కొన్ని ఏమైనా పిటిషన్స్ ఉన్నా వాళ్ళ యొక్క హాల్ టికెట్స్ నెంబర్స్ని అయితే ఇక్కడ ఇష్యూ పరంగా ఉంచి వాటిని ఫర్దర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క 6 హాల్ టికెట్ నెంబర్ సంబంధించి 11/8/2023 2 PM వరకు వీరికి సంబంధించిన 6 క్యాండిడేట్స్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తామంటూ కూడా టీఎస్పిఎస్సి అఫీషియల్గా వెల్లడించింది. ఫ్రెండ్స్ ఇక యాజ్ పర్ ద ఆర్డర్స్ ఇన్ హానబుల్ హైకోర్ట్ 19 వేకెన్సీస్ ఆఫ్ రిమ్స్ ఆదిలాబాద్ ఆర్ కెప్ట్ ఏ సైడ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. కొంచెం నాయిస్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ రేకుల సౌండ్, రెయిన్కి ఇట్లా రేకుల సౌండ్ వస్తుంది, అందువల్ల కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇది వచ్చేసి 2017 సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.